జయసాయన అంటూగానే శ్రీ సాయి సచరిత్ర పారాగ్రాఫ్ ఏంటండి, శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ కులదేవతాయ నమ శ్రీ సీతారామచంద్రాభ్యాం నమ శ్రీ సద్గురు సాయినాథాయ నమ. ఇప్పుడు పూర్వకథానుసంధానం బాబా షిరిడీలో గుప్తమై చాంద్రపాటిలతో మళ్ళీ షిరిడీకి వచ్చిన కథను వినండి. బాబా స్వయంగా నీరు మోసి తోటను పెంచడం, గంగా గీరాది సాధువుల సమ్మేళనం మొదలగు పావన కథల్లోని విశేషాలను వినండి. కొంతకాలం వరకు గుప్తంగా ఉన్న రత్నం వలె బాబా మహమ్మదీయుల పెళ్లివారితో పాటు మళ్ళీ షిరిడీలో ప్రవేశించారు. వారి రాకకు ముందే దేవిదాస్ అక్కడ ఉండేవాడు. తర్వాత జానకీదాస్ బైరాయికుడు అక్కడ ఉండడానికి వచ్చాడు. ఇదంతా ఎలా సంభవించింది సవిస్తరంగా చెబుతాను. శ్రోతలు సావధానులై శ్రద్ధగా వినండి. ఔరంగాబాద్ జిల్లాలోని ధూప్ అనే చిన్న గ్రామంలో చాంద్రపాటి అనే మహమ్మదీయ భాగ్యశాలి ఉండేవాడు. అతడు ఔరంగాబాద్లో పర్యటిస్తుండగా అతని గుర్రం ఒకటి తప్పిపోయింది. 2 నెలల్లో దాని జాడ తెలియలేదు, ఇక ఏం లభిస్తుంది అని పాటిలు పూర్తిగా నిరాశ చెందాడు. గుర్రం గురించి చాలా దుఃఖించాడు. గుర్రపు జీర్ను భుజాన వేసుకుని తిరుగుదారి పట్టాడు. ఔరంగాబాద్ నుండి 4.5 కోసల దూరం ముందుకు వెళ్ళగా అక్కడ మామిడి చెట్టు కింద ఈ రత్నం కనిపించారు. వారి తలపై టోపీ, శరీరం పైన కఫన్ని, చంకలో సటక ఉన్నాయి. వారు పొగాకు నలిపి గొట్టంలో నింపి చెలుము తయారు చేశారు. అక్కడ ఆశ్చర్యకరమైన విచిత్రం జరిగింది. చాందుపాటిలు దారిన వెళుతుండగా ఆ ఫకీర్ అతన్ని పిలిచినట్లు విన్నాడు. ఒరే బాబు, నీడలో కూర్చొని చిలుము పిలిచి ముందుకు వెళ్ళు అని అన్నారు. ఆ ఫకీరు ఈ జీను ఎక్కడిదని ప్రశ్నించారు. ఇది తప్పిపోయిన నా గురానిది అని బడ్డేలు చెప్పాడు. వెళ్ళి ఆ కాలువ దగ్గర వెతుకు అని ఫకీరు చెప్పారు. వెంటనే అక్కడ గుర్రం దొరికింది. చాందుపాటిలు ఆశ్చర్యపోయాడు. అవలియా లభించారు, వీరి చర్యలకు అంతులేదు, వీరిని మానవులని అసలే. థ్యాంక్ యూ.